గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిషన్ క్రాఫ్ట్ ని ఇప్పుడు మనతో పాటు ఉన్నారు విక్కీ కూడా ఉన్నారు మనతో పాటు హాయ్ గైస్ ఇవాళ మనం చూడబోయే ట్యూటోరియల్ ఏంటంటే క్యాంప్ సెట్ ట్యూటోరియల్ మోడర్న్ హౌస్ అన్ని చూసారు కదా క్యాంప్ సెట్ ట్యూటోరియల్ మీరు కామెంట్లో పెట్టి చెప్తే ఆ ట్యూటోరియల్ నేను చేస్తాను క్యాంప్ సెట్ ట్యూటోరియల్ కావాల్సిన వస్తువులు తెచ్చుకొని మీకు గైస్ చూసారుగా మనకు కావాల్సిన బేసిక్ క్యాంప్ సెట్కి మనకు కావాల్సిన ఫస్ట్ స్టార్టింగ్ వస్తువులు చూద్దాం దద్దు ఏదో బ్లాక్స్ ఫిషింగ్ కావాలి ఫ్లింట్ అండ్ స్టీల్ స్కెల్టన్ స్కెల్ కావాలి అండ్ ఐరన్ షవల్ అండ్ ఆర్మర్ స్టాండ్ ఇవన్నీ కావాలి ఇప్పుడు మనం బేసిక్గా చూసుకుందాం ఓకే ఇక్కడ 1 మినిట్ బ్యాక్ నెదర్బ్యాక్ తీసుకున్నాం సారీ గైస్ ఇప్పుడు అవి పెట్టుకున్నాం స్ప్రూ టబ్బు తేడా మర్చిపోయినా ట్యాబ్లో పెట్టాక మన మధ్యలో నించాను ఇలాగ క్రాస్గా వేసుకోవాలి 4 బొక్కల 4 వేయాలి తీసేక ఒకటి మళ్ళీ ఇక్కడ మనం ఇలా చేసుకుంటే ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం చేసిన దానిలోనా క్వశ్చన్స్ ఓసారి మ్యూజిక్స్ ఓకే ఇలా పెట్టుకోండి గాయస్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు తర్వాత సారీ మళ్ళీ ఇంకోటి మర్చిపోయాను బ్లాక్ ఆఫ్ ఓకే పెడతాం ఓకే మళ్ళీ ఎక్కడ పెడదాం తీసేద్దాం చూసారు కదా గైస్ చూడండి ఇక్కడ పెట్టగా మళ్ళీ ఆ చివరికి వెళ్ళింది మళ్ళీ తీసి టచ్లోకి తీసుకొని మళ్ళీ పెడితే ఆ సెంటర్లోకి వెళ్ళింది చూసారు నాకు అన్ని ఒకే దుఃఖాలి ఓ బాడీ మర్చిపోయింది ఓకే ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏంటి పెట్టారు ఎదరకు పెట్టాను ఎందుకు నేను ఎదరకు పెట్టానో కూడా చెప్తాను పొడెట్టు చవక్కు ఉంటామా ఇది మీరు వదిలిన అదనపు నేను చెప్తాను ఇలా పెట్టుకో ఇలా పెట్టుకొని బాడీ మేడీమే మళ్ళీ రెస్ట్
అనుకున్నావు ఒకటి చేయడం మర్చిపోయింది అన్ని చేస్తాం కదా ఇంకో ముఖ్యమైన మర్చిపోయాం గాయస్ ఇవి పెట్టాలి ఆల్మోస్ట్ స్టాండ్ పెట్టాక అది గట్టిగా చేసేది ఏం రాలేదనుకుంటాం మనం ఇలా పడతాం కాస్ మళ్ళీ ఎప్పుడులాగే రెస్ట్ పెట్టని ఇప్పుడు చెప్తాను కదా నిద్రకు పెట్టడం వల్ల వేరే ఎక్కువ చెప్తాను ఈ వర్షం ఒకటి ఇంకా షవల్తో నీటి చేస్తుంది చూసారు గైస్ క్యాంప్ ఫైర్ అనుకుంటున్నాను ఓకే నేను ఈ వర్షాన్ని ఆపిసి నెక్స్ట్ అన్ని చూపడతాను ఇప్పుడు నెక్స్ట్ మన బేసిక్ థింగ్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఒక టెంట్ ఆ టెంట్కి వస్తువులు తెచ్చి చూపడతాను ఇక్కడ ఒక సైడ్ ఇలా చేసేస్తుంది ఇలా పెట్టుకున్నాక గైస్ లైట్ గ్రే తీసుకున్నాను అయితే లైట్ గ్రే తీసుకున్నాను డీ డిజైన్ బాగా వస్తుంది మీద కార్పెట్ టెంట్ లోపల ఇన్సైడ్ డెకరేషన్ చూద్దాం ఓకే గైస్ ఇన్సైడ్ డెకరేషన్లోకి వెళ్ళాము టెంట్ ఓకే ఇన్సైడ్ డెకరేషన్కి వచ్చేసరికి ఇక్కడ ఒక బెడ్ పెడదాం బ్లాగ్ దాని మీద ల్యాంటర్న్ పెడితే లైటింగ్ కూడా వస్తుంది బాగుంటుంది కూడా చాలా ఇక్కడ ఒక చెస్ట్ అండ్ ఇక్కడ ఎంట్రన్స్ అయిపోయింది మంది మంది పెడితే బాగుంటుంది అన్ని రెడీ అయిపోయి కాజ్ ఇప్పుడు డ్యాన్ అయిపోయింది ఇప్పుడు కూర్చునేది అన్ని చూద్దాం ఇప్పుడు చూద్దాం టెంట్ అయిపోయింది టెంట్ అటు సైడ్ వేసాం కాబట్టి ఇటు సైడ్ ఇంకా పెట్టుకున్నాం కదా ఇటు సైడ్ నీట్గా
slabs. 1, 2, 3, 4, 5, 6. Okay, guys, ఇప్పుడు ఇది పెట్టుకుందాం మనం. రోజు ప్రోమ్ ట్రాప్ డోర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలా బాగుంది. ఇక్కడ మనం కంపోస్ట్ వేసి పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ బ్యారెల్తో ఉన్నాం. బ్యారెల్ పక్కన లుక్ వస్తుంది. ఇదే మన క్యాంప్ఫైర్. అందరికీ నచ్చినట్టు అనుకున్నాను గైస్. కొత్తగా ఎవరైనా చూసినా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందు ఎవరో లైక్ చేయట్లేదు. ఏమైనా మీకు కావాల్సిన ట్యూటోరియల్ మేము చెప్తే మేము ట్రై చేస్తాం గైస్ పెట్టడానికి. ఆ ట్యూటోరియల్స్ మీరు కామెంట్లో పెట్టండి. నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏ ట్యూటోరియల్స్ చేయాలి, ఓన్లీ ట్యూటోరియల్స్ చేస్తాను గైస్. ఛానల్కి అయితే సబ్స్క్రిప్షన్స్ లేవు గైస్. సబ్స్క్రైబ్ చేయండి చాలా అందరూ. అంటే థ్యాంక్ యూ గైస్. బాయ్. గైస్ బాయ్. క్యాంప్ఫైర్ నచ్చిందని అనుకున్నాను. అందరూ ట్రై చేయండి. సక్సెస్ అవుతుంది. బాయ్.